ఐస్క్రీం ఉందమ్మా? వద్దు, జలుబు చేస్తుంది. కాఫీ తాగుదామా? బ్యాడ్ హ్యాబిట్. స్వీట్ తింటావా? చీ, ఫ్యాట్. హార్ట్? ఎలర్జీ. నీకు సరిపడేది ఇస్తాను, తింటావా? ఏంటది? గన్నేరు పప్పు. అమ్మో, చావును. ఈడ వదులుతావు. చూడన్న, నీకోసం ఎన్ని రకాల ఐటమ్స్ తెచ్చాను. చికెన్, మటన్, ఫిష్, బిర్యానీ, నూడిల్స్, అన్ని అన్ని నీకు ఇష్టమైన నాన్ వెజ్ ఐటమ్స్ తిన్నాన్న, తిన్నాన్న. నా కోసం నువ్వు ఎంత చేశావు, ఎన్నింటిలో త్యాగం చేశావు. కష్టాలు, బాధలు, అవమానాలు భరించావు. ఇప్పుడు ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉన్నావు, తృప్తిగా ఆరగించున్నానా? ఆరగించు. తీరుస్తాను, నీ చివరి కోరిక తీరుస్తాను. అందుకోసం ఈరోజు చుట్టాను. అది సుదర్శన చక్రమ. నీ హంతకుని వెంటాడి వేటాడి వేధించి వేధించి చంపుతాను. అన్నా, నువ్వు చెప్పింది చెప్పినట్టు చేశానన్నా. కొంచెం ఓవర్ చేశావు అన్నా. మరే నల్లోడా, నేను నీకు డాన్స్ చేయమని చెప్పానంట్రా. సారీ అన్నా, ఏదో పోరిని చూసి మూడొస్తే. రే, నీ వీక్నెస్ అదేరా, ఆడదంటే మోజు, డాన్స్ అంటే పిచ్చి. ఇంకోసారి రిపీట్ అయిందో అన్నా? సరే అన్నా, కంట్రోల్ చేసుకుంటాను. నాకు వంకాయ కూర ఇష్టం లేదని తెలిసి కూడా అదే కూర వండుతావా? నీ ఉద్దేశం ఏంటే? ఒరే కేడి, వంకాయ కూర అంటే నాకు ఇష్టం. నేను రోజు వంకాయ కూర చేస్తాను. నీకు ఇష్టమైతే తిను, లేకపోతే నీ మళ్ళీ కొంపకు వెళ్ళు, అది పెట్టింది తిను. హలో హలో, హోటల్ అభిరుచి. నేనయ్యా మీ ఇంటి ఓనర్ కిషోర్ దాస్ ని. మా ఆవిడ వాళ్ళ దూరం బంధువు ఎవరో చచ్చారట, ఆవిడ ఏడ్చుకుంటూ ఊరడిపోయింది. నీ స్పెషల్ బిర్యానీ, అభిరుచి స్పెషల్ బిర్యానీ ఒకటి, దున్నపోతు బిర్యానీ ఒకటి పంపించు. హలో బావచ్చు హోటల్, నేను జ్యోతి మాట్లాడుతున్నానయ్యా. ఈరోజు స్పెషల్ ఏంటి? కోడి కూర, పీతలు ఎప్పుడు, బొమ్మడాయిలు పులుసు. మావారా? లేదు, వాళ్ళ దూరం చుట్టూ ఎవరో కుక్క కలిసి చచ్చాడంట, వాళ్ళ ఊరు వెళ్ళాడు. నువ్వు త్వరగా పంపించు. రాకేష్ డౌన్ డౌన్, రాకేష్ డౌన్ డౌన్, రాకేష్ డౌన్ డౌన్, రాకేష్ డౌన్ డౌన్, రాకేష్ డౌన్ డౌన్. జ్యోతికి న్యాయం చెయ్యాలి, 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 జ్యోతికి న్యాయం చెయ్యాలి. గుడ్ ఈవినింగ్ మిస్టర్ జగదీష్ కుమార్. గుడ్ ఈవినింగ్ మిస్టర్ కమిషనర్, కూర్చోండి. థ్యాంక్ యూ సార్. మీరేమనుకోకపోతే పర్వాలేదు, చెప్పండి. రాత్రి జరిగిన ఇష్యూతో రాష్ట్రం అంతా వేడెక్కిపోయింది. కమిషనర్ గారు, మా రాకేష్ ఎలాంటి వాడో నాకంటే మీకే బాగా తెలుసు. స్టేటస్ కంటే జాబ్ సాటిస్ఫాక్షనే వాడికి ముఖ్యం. అందుకే 10 మంది చేత బాస్ అనిపించుకోవాల్సిన వాడు 10 మంది పిల్లలకి పాఠాలు చెప్తూ లెక్చరర్గా సెటిల్ అయ్యాడు. బెంచ్ కార్లో తిరగాల్సిన వాడు
పాత స్కూటర్ మీద తిరుగుతున్నాడు. రాజ్యాన్ని ఎత్తిదించిన బుద్ధుడండి మా రాకేష్. సారీ సార్, ఒక పక్క విద్యార్థి సంఘాలు, మరో పక్క మహిళా మండలి ధర్నాలు మాకు విపరీతమైన ప్రెషర్ తెప్పిస్తున్నాయి. మిస్టర్ కమిషనర్, లీగల్ గా మీరు ఎలా ప్రొసీడ్ అవ్వాలనుకుంటున్నారో అలాగే వెళ్ళండి. అంకుల్, లీగల్ గా మీరు మానేని ఏం చేస్తారు? నువ్వుండమ్మా, మై సన్ రాకేష్ యూనో శ్రీరామచంద్రుడండి. తనని తాను రక్షించుకోగల కెపాసిటీ ఉన్నవాడు. మీ కాన్ఫిడెన్స్ కి నేను అప్రిషియేట్ చేస్తున్నాను, కానీ మా కర్తవ్యం మీ డ్యూటీ మీరు చేయండి. థ్యాంక్ యూ సార్. రాకేష్ ని అరెస్ట్ చేస్తున్నాను. వాడేం తప్పు చేశాడు? ఒక అమ్మాయిని రేప్ చేశాడు. ఎవరా అమ్మాయి? వివరాలు ఇంకా తెలీదు, ప్రస్తుతం ఆమె కోమాలో ఉంది. మిస్టర్ కమిషనర్, ఆ అమ్మాయి ఎవరో మీకు తెలియదు, ఆ అమ్మాయి పేరేంటో కూడా తెలియదు, తల్లిదండ్రులు ఎవరో అంతకంటే తెలియదు. పోనీ, ఆ అమ్మాయి వైపు నుంచి మీకు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ లేకుండా మా వాడిని అరెస్ట్ చేసే అధికారం మీకు లేదని వేరే చెప్పనక్కర్లేదనుకుంటాను. మిస్టర్ జేకే, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం అనుమానం వచ్చిన ఏ వ్యక్తినైనా సరే అరెస్ట్ చేసి ఇంట్రాగేట్ చేసే అధికారం మాకుంది. ఓకే మిస్టర్ కమిషనర్, మా వాడిని అరెస్ట్ చేయడానికి మీ దగ్గర వారెంట్ ఉందా? మీరు వారెంట్ తీసుకుని వచ్చేలోపు నేను యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొస్తాను. ఓకే డాక్టర్. జ్యోతిర్మయ పరిస్థితి ఎలా ఉంది? ఇంకా స్పృహ రాలేదు. నేను ఒకసారి ఆ అమ్మాయిని చూడొచ్చా? సారీ, వీల్లేదు. పోలీస్ ప్రొటెక్షన్ ఉంది, మిమ్మల్ని చూస్తే చాలా గొడవ అవుతుంది. నో, నేను ఆవిడ చూడాలి. మిస్టర్ రాకేష్, స్పృహ లేనప్పుడు చూసి ఏం చేస్తారు ఆలోచించండి.